లో ఎరికేనా 2001 లా అప్పటిదాకా ఎవలకు తెలంగాణ సోయే లేకుండే తెలంగాణ పెద్దలంటే ఎవలో ఎరికేనా గౌరవ కేసీఆర్ సారు సార్ కంటే మోదాలు తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళే లేరు తెలంగాణ బండగుర్తు ఏందో ఎరికేనా కొత్త సచివాలయం బంగ్లా లేదంటే పోలీస్ టవర్ కాదంటే టీ హబ్ మునుపు కరెంటే లేకుండే తాగేటానికి నీళ్ళే లేకుండే మీరేం గుసా గాకుండ్రి 4 రోజులైతే గిదే మన చరిత్ర అయ్యేటట్టుంది మళ్ళా తెలంగాణ కొత్త చరిత్ర సురువైందిగా దశాబ్ది ఉత్సవాల లోగో నిండా కొత్త చరిత్రే మరి అంబేద్కర్ విగ్రహము పోలీస్ టవర్ కింద మెట్రో రైలు యాదాద్రి కాళేశ్వరం ప్రాజెక్టు రైతు బంధు కరెంట్ మిషన్ బైరాధ కోపన్ గాని అమరవీరుల స్తూపం సచివాలయం బంగ్లా టీ హబ్ బిల్డింగ్ అన్ని కూడా సార్ కట్టించినయే తెలంగాణ బర్త్డే జూన్ 2 తారీఖు సంది 21 రోజులు 33 జిల్లాలలో 12,000 పల్లెలలో ఇవి చూపించుకుంటూ పండుగలు చేస్తారన్నట్టు సంధి తెలంగాణ అంటే గీకుర్తులే అన్నట్టు తెగించి కొట్లాడిన ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ కు నిశాన్ లేకున్న చార్మినార్ తెలంగాణ పౌరుషం కాకతీయ తోరణం తొలిదశ పోరాటం అమరవీరుల స్తూపం హందాల అసెంబ్లీ బంగ్లా బతుకంత తెలంగాణ అని గలవరించిన కాలోజీ కాక కాళ్ళ గిరకలు కట్టుకుని తిరిగిన జయశంకర్ సారు పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంకెవ్వల గుర్తులు లేవు తెలంగాణ తల్లి గిట్లనే ఉండాలని చేపించింది కూడా కేసీఆర్ సారే బతుకమ్మ బోనం పాలపిట్టే తప్పితే మొత్తం కొత్తయే అంటే గులాబీ సర్కార్ వచ్చిన కాంచెల్లే తెలంగాణ చరిత్ర సురువైనట్టు అంతకు ముందు ఉన్నాయి కట్టినయి కొట్లాడినోళ్ళు పానాలు ఇచ్చినోళ్లను మర్పిస్తున్నట్టున్నారు చిన్న చిన్నగా ఇప్పటి పోరాలు గిదే మన చరిత్ర అనుకుంటారు పక్క సర్కారోళ్ళు 15 గొప్పతనం మీద దశాబ్ది ఉత్సవాలు చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళేమో గీ పేరు పెట్టిండ్రు దశాబ్ది ఉత్సవాల దగా అంటే 15 డబల్ బెడ్రూమ్లు కట్టలేదు దళితులకు భూములు వంచలేదు రైతులకు లోన్లు మాఫీ కాలేదు నిరుద్యోగ భృతి ఇయ్యలేదు కౌలు రైతులను పట్టించుకోలేదు పంజాబ్ రైతులకు పైసలు ఇచ్చుడు పబ్లిక్ పైకం తోటి పార్టీకి పబ్లిసిటీ చేసుకున్నాడు ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన వాళ్ళకి పైకం ఇవ్వకపోవుడు 5 లక్షల కోట్లు అప్పులు చేసుడు ఉద్యమకారులను కానకపోవుడు ఓ ఇట్లా బొచ్చడున్నాయి కాబట్టి దశాబ్ది దగా అంటురు అన్నట్టు